వాక్యానికి మహిమ కలుగును గాక. ఈరోజు విశేషంగా మనము కట్టణం గురించిన కార్యం గురించి ధ్యానం చేయబోతున్నాం. క్రైస్తవులు కట్టణం తీసుకొచ్చా తీసుకురాదా అన్నటువంటి మాటను మనము కురుగులు తీసే విషయంలో మాట్లాడబోతున్నాం. మార్చి బిషప్ గారు, జాన్ రూస్వెల్ట్ అయ్య గారు ఎప్పుడు కూడా ఈ విషయమును మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ విషయము విన్నటువంటి సేవకులకు కూడా అది విన్నబుద్ధి కాదనమాట. ఎందుకంటే సంఘం, సంఘ కాపర్లు వరకు కట్టణం గురించిన కార్యంలో లోగానుసారంగానే జీవిస్తున్నటువంటి కార్యం కనబడుతుంది. అందుకాబట్టి ఇది ఒక టఫ్ సబ్జెక్ట్. ఇది అంత సాధారణంగా ఎవరు కూడా పబ్లిక్గా మాట్లాడరు. కానీ మనం యథార్థవంతుడు కాబట్టి ఏ విషయంలో కూడా ముఖదార్చిన్యం లేకుండా మాట్లాడడానికి సమర్పించి ఉన్నాం కాబట్టి మీకు ఈ విషయమును ఆదివార సందేశముగా మీకు బోధించడానికి ముందుకొచ్చి ఉన్నాం. గమనించండి, చాలామంది అడిగారు కూడా ఇది మీరు మాట్లాడాలని. ఇప్పుడు ఈ విభాగం గురించిన కార్యము, దాని క్రమము, విడాకులు, దీనికి సంబంధించిన ఇదన్నీ కూడా నేను 2-3 సందేశాలుగా నేను లవ్ గురించి ఇదంతా కూడా నేను ఆల్రెడీ రికార్డింగ్ చేసి ఉన్నానండి. అది నేను మన అప్డేట్ అయిన తర్వాత మన వీడియోకు పైన మనం చూస్తున్నటువంటి చోటు నుంచి రైట్ సైడ్ పైన మీకు బ్లింక్ ఉంటుందన్నమాట, కొంచెం యారో మార్క్ లాగా అక్కడ వదిలితే ఇదన్నీ వస్తుంది అనమాట. మీ లింక్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసి మీరు చూసుకోండి. ఇప్పుడు కట్టణం గురించి మాత్రమే మనము ప్రత్యేకమైన దానిలో చూడబోతున్నాం. ఇప్పుడు కట్టణం గురించి, వివాహం గురించి, అది ఎలా చేయాలి, ఏం చేయాలి, దాని గురించి బైబిల్లో ఒకే ఒక చోట్ల మాత్రమే ఉంది, వేరే ఎక్కడ లేదండి. బైబిల్లో వివాహం ఎలా జరపాలి, ఏ విధంగా ఉండాలి, దాని గురించి సిస్టమేటిక్ అనేది పాత నిబంధనలో ఆది కంటే 24 అధ్యాయంలో ఉన్నాయి. తర్వాత యూదుల ఆచారంలో వారు ఇండ్రియల్గా, బైబిల్ లేకపోయి ఇండ్రియల్గా ఒక ఆచారం వెంబడిస్తున్నారు, అది చేస్తూ ఉన్నారు. అలా ఒక్కొక్క దేశంలో వారు కల్చర్ను బట్టి వెంబడిస్తున్నారు. మనం బైబిల్ అనుసారంగా మనం చేయాలి అంటే ఈరోజు తాళి కట్టడము, ఉంగరం మార్చుకోవడం ఇదన్నీ ఉందా అంటే అది ఎవరి వారి ఇష్టప్రకారం పెట్టుకున్నది. ఇండియన్ గవర్నమెంట్ చట్టప్రకారం మనం చేస్తున్నది తప్ప దానికి బైబిల్కి సంబంధము లేదు. కానీ బైబిల్ అనుసారమైన వివాహం అంటే ఏంటి అన్న దాని గురించి మనం ధ్యానం చేయబోతాం. ఇప్పుడు ఇక్కడ మొదటిగా షాకింగ్ న్యూస్ ఏంటంటే, బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి వివాహంలో స్త్రీలు అనగా వధువైన సంఘము ఏం చేయదు, కట్టణం ఇవ్వదు. వధువురాలు కట్టణం ఇవ్వదు, వరుడు కట్టణం ఇవ్వాలి. ఇది ఎక్కడైనా సౌత్ ఇండియాలో జరుగుతుందా, నార్త్ ఇండియాలో కొంత అక్కడక్కడ జరుగుతుంది. సౌత్ ఇండియాలో అస్సలు లేదు, అందరూ అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. కట్టణం గురించి ఎన్నో బాధలు, హింసలన్నీ జరుగుతున్నాయి. కానీ ఆదిలో మనకు ఒక మన విశ్వాసానికి తండ్రి అయినటువంటి ఆబ్రహం తన కుమారుడికి చేసినటువంటి వివాహ విషయంలో ఆయన కట్టణం తీసుకోకుండా కట్టణం ఇచ్చి పెళ్లి చేసినట్టుగా మనం చూస్తున్నాం. అది చూడండి, అన్ని చదవడానికి టైం లేదు, క్లుప్తంగా మనం చూద్దాం. ఆది కాండం 24 అధ్యాయంలో 10 వచనం, దానిలో ఈయన ఎలియేజర్ అనేటువంటి పనివాడును ఆబ్రహం పంపించినప్పుడు తనకు రాబోయే కోడల కుటుంబానికి ఇవ్వడానికి 10 వంటల మీద ఆయన ఏమిచ్చున్నాడు, సమస్త విధమైన ఉచితమైన వస్తువులు పంపించున్నాడు. ఉచితమైన వస్తువులు అంటే ఏంటి, ఆయన దగ్గర పండినది, చేర్చిపెట్టినది అలాంటివి అనమాట, ఉచితమైన వస్తువులు ఇవన్నీ పంపించాడంట. 10 వంటల పైన మోయగలిగే వస్తువులు అంటే ఒకసారి ఇమాజిన్ చేసి చూడండి, ఒక్క వంట దగ్గర 300-500 కిలో వరకు మోయగలుగుతాయి. అంటే 10 వంటల మీద ఉచితమైన వస్తువులు అంటే ఆలోచన చేసి చూడండి, ఈ రోజు లెక్కల్లో సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ అంటే ఒక 3-4 కోట్లు విలువైనటువంటి వస్తువులను ఆయన పంపించినటువంటి కార్యము మనము చూస్తున్నాం, గమనించాం. అయితే ఈ వండల్లో ఈ వస్తువులు తీసుకుపోయినప్పుడు 24 అధ్యాయం దానిలో 22 వచనం ఏమంటుందంటే, 22 వచనం, 30 వచనం, 2 వచనంలో కూడా వస్తుంది. ఆయన బంగార కమ్మలు, తర్వాత 2 గాజులు ఇచ్చాడంట. ఏమిచ్చాడు, ఫస్ట్ రెబేకాను చూడగానే ఎంగేజ్మెంట్ ఎలియేజరే చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలుసా, 1, 2 కమ్మలు ఇస్తున్నాడు, 2 గాజులు ఇస్తున్నాడు. కమ్మలు యొక్క వెయిట్ ఎంత ఉంటుందంట,
అర్ధసేకల్ అంటే 5.7 గ్రామ్ మన లెక్కలో. రెండు గాజులు ఇచ్చారు కదండి, ఆ రెండు గాజులు వచ్చేసి దగ్గర దగ్గర మన లెక్కలో 11.4 గ్రాములు, అంటే దగ్గర దగ్గర నూట దగ్గర సారీ 11.4 గ్రాములు ఒక సేకలు 114 గ్రాములు వస్తున్నాయి లెక్కలో. టోటల్గా కమ్మలు గాజులు మాత్రమే 120 తులాలండి. 120 గ్రాములు అంటే దగ్గర ఎన్ని తులాలు? 12 తులాలు. మన తెలుగు లెక్కలో 12 తులాలు. ఈ 12 తులమును మొదటిగా ఇచ్చి ఈసాక్కి రెబెకాను ఎంగేజ్మెంట్ చేస్తున్నాడండి. ఎంత సంతోషమైన కార్యం చూడండి. ఇక్కడ ఎంగేజ్మెంట్కి ఆమె దగ్గర ఏం పొందుకోలేదు. ఆమె ఏం చేస్తుంది? చూచన్న మాత్రం అడుగుతున్నాడు దేవుడు. ఆమె రావాలి, నాకు నీళ్లు పోయాలి, నా యొక్క జంతులకు నీళ్లు పోయాలి, అలా నీళ్లు పోస్తే చూచన్న ఆమెను ఎన్నుకుంటా అన్నాడు. అలానే దేవుడు చేపించాడు, అమ్మాయికి ఈ బంగారం ఇచ్చాడు. ఇది ఎంగేజ్మెంట్ కార్యం అనమాట. ఇప్పుడు పరస్పరంగా వీళ్ళు ఒక ఉంగరం వేస్తే వాళ్ళు ఒక ఉంగరం వేస్తారు, వీరు ఆఫ్తులం అంటే వారు ఆఫ్తులం వేస్తారు, ఇలా లెక్కేసి అంత అమ్మాయిల అబ్బాయిలు పెళ్లి జరుగుతున్నాయి. కానీ ఎవరు కూడా యథార్థంగా చేయట్లేదు. అమ్మాయిలకు పిల్లోడు తండ్రి ఉచితమైన వస్తువులు పంపాలి. ఇది క్రైస్తవ వివాహం అనమాట. ఏ కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పబడిందండి? అంటే కొత్త నిబంధనలు చెప్పబడలేదు అంటే చేయకూడదని అర్థమా? ఆబ్రహాము విశ్వాసంకు తండ్రి అనియు, ఆబ్రహాము సంతతిని యేసుక్రీస్తు వచ్చాడనియు, ఆబ్రహాము యేసుక్రీస్తు ద్వారా ఆబ్రహాము ఆశీర్వ మనం పొందుతున్నామని అన్నీ బైబిల్లో వచ్చినప్పుడు ఇది మాత్రం ఎందుకు వద్దంటాం? ఆయన పెళ్ళి కూడా కొత్త నిబంధనకు వర్తబిళ్ళైన ఒక కార్యం. ఎందుకంటే పెళ్ళి గురించి, పెళ్లి గర్లు ఏమేమి చేయాలో గురించి టోటల్ బైబిల్లో ఆబ్రహాము జీవితంలో ఈసాకు గురించిన కార్యాలు రాయబడింది. ఇది ఎందుకు ఏందనేది సంఘం గురించి చెప్తాను, వినండి. అయితే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 30 వచనంలో కూడా ఆ వచనం ఉంది. తర్వాత 24:53 ఏం చేస్తున్నాడు? పెళ్లి కూడా చేసేస్తున్నాడు. ఎందుకంటే దూరం కదండి, దూరమైన అమ్మాయి కాబట్టి పెళ్లి కూడా, పెళ్లి కృత్రిమగా ఏం చేస్తున్నాడు? బంగారము, వెండి, బంగార వస్తువులు, వెండి వస్త్రులు, తర్వాత వస్త్రములు రెబెకాగా ఇస్తున్నాడు. మనము ఏం చేస్తామంటే ముందు రోజు రాత్రి పెళ్ళి చేసిన అమ్మాయికి ఈ పట్టలంతా ఇచ్చి వస్తారు. ఆ అబ్బాయి తరపు నుంచి పట్టలు ఇచ్చి పంపుతారనమాట. వాళ్ళు అక్కడ పోయి అన్నీ ఇచ్చి ఈ పట్టలే కట్టుకుని రావాలని చెప్పి చెప్తారనమాట. ఇది మన దగ్గర ఇప్పుడు కూడా ఐదీగా జరుగుతున్నాయి. ఇదని ఎలియాజరే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బంగారము, వెండి వస్త్రాలు రెబెకాగా ఇచ్చాడు. 53 వచనంలో. తర్వాత వాళ్ళ సహోదరుడుకు, వాళ్ళ తల్లికి, రెబెకా సహోదరుడుకును వాళ్ళ తల్లికిను ఏమి చే కొన్ని ఉచిత ముగ్గులను ఇచ్చాడు. కొన్ని ఉచితం అంటే దానిలో కూడా బంగారము అది ఇది చాలా ఉంటాయి, విలువైనది చాలా ఉంటాయండి. ఇలా వజ్రాలు కూడా ఉండి ఉండొచ్చు, ఎవరు తెలుసు. విలువైన కార్యం ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? ఈ రోజుల్లో పెళ్ళి అంటే ఎలా అంటే అమ్మాయి కట్నం ఇవ్వాలి, తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లి ఉంగరం, అల్లుడు ఉంగరమా, అత్తవారు ఉంగరం వేయాలి, ఇంకా పెళ్లి కూతురు యొక్క అన్నను తమ్ముడో ఉండే వాడు చేయి వేయాలి. ఇదే ఇప్పుడు ఆచారంగా వెంబడించబడుతుంది. కానీ ఇక్కడ ఈయననే తల్లికి సహోదరుడికి ఉచితమైన వస్తువులు ఇస్తున్నాడు. తండ్రికి ఇవ్వట్లే, తండ్రికి ఇవ్వకూడదనమాట. తండ్రి ఎవరి దగ్గర ఏమీ తీసుకోకూడదు, పుచ్చుకోకూడదు, ఇచ్చేవాడుగానే ఉండాలి. తండ్రి గౌరవం అదనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తండ్రి గౌరవమే చాలామంది ఏనది తెలియకుండానే ఉన్నది. తర్వాత ఇదన్నీ ఇచ్చి ఈ పెళ్లికి గుర్తింపుగా ఒకే ఒక విషయం అడుగుతున్నాడు. 57:58 ఏమంటున్నాడు? మీ కూతురు యొక్క నోటి మాటను విన్నాలంటున్నాడు. నోటి మాట అంటే ఏది? రెబెకాకు ఈసాకు నచ్చాడా? రెబెకా ఈసాకును పెళ్లి చేసుకుంటాడా? ఈరోజు నేను ఇచ్చిన వెండి బంగారం వస్తువులకని కాదు, కానీ యథార్థంగా మనసుపూర్తి నచ్చిందంటే చెప్పమనండి అంటే అందరు పబ్లిక్లు వచ్చి నేను ఈసాకును పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆమె నోరు విప్పి చెప్పినప్పుడు పెళ్ళికి ఆమె అంగీకారం చేసి అక్కడ పెళ్ళి అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఇక్కడ రెబెకా వచ్చి పెళ్లి చేసింది, వారి ఇద్దరు పెళ్లి చేశారు, ఆబ్రహాము పెళ్లి జరిపించారు, అట్లా ఏమీ లేదు. వచ్చినప్పుడే దారిలో ఈసాకు రెబెకాను చూస్తున్నాడు, తీసుకుపోయి గూడారంలో భార్యగా చేసుకున్నాడు. అంటే అర్థమేంటి? అంతకుముందు అన్నీ శాస్త్రాలు ఆచారం అంతా అయిపోయి దేవుని క్రమపరా అన్నీ అయిపోయినమాట. ఇది పూర్వీకమైన ఒక వివాహమైన ఈ వివాహం ఇప్పుడు కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనల్లో ఉన్న వాళ్ళు కానీ మళ్ళీ కనబడలేదండి. ఈసాకి ఆబ్రహాము చేసిన వివాహం అర్థమైతే,
క్రైస్తవంలో మనకు ఏందన్నది మనకు అర్థమైపోతుందండి. ఏం లేదండి, అక్కడ మూడు కార్యమండి. ఇక్కడ ఈసాక్ అనేవాడు అనగా బెండి, సారీ వధువు అనేటువంటి కార్యం అన్నది ఏంటంటే అది సంఘమును చూపిస్తుందండి. వరుడు అన్నది యేసుక్రీస్తును చూపిస్తున్నాడు. ఈ వధువు వరుడుకు ఈ వివాహం జరిపించడానికి సిద్ధపాటు కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు, నడిపించేవాడు. సేమ్ వే ఈసాక్ అక్కడ వరుడై ఉన్నాడు, వధువు రెబెకే ఉన్నది. ఇద్దరు వివాహం చేయడానికి ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవుడిలాగా నీడగా వాడబడినట్టుగా మనం చూస్తాం. అంటే ఈసాక్ వివాహం ద్వారా సంఘానికి ఏదో ఒక మంచి కార్యమును దేవుడు ఇక్కడ చూపిస్తున్నటువంటి కార్యమును మనము చూస్తున్నాం. అయితే ఈ వివాహంలో జరగాల్సిన విషయంలో మూడు కార్యం ప్రాముఖ్యమైన కార్యం అండి. అక్కడ వెండి, బంగారము, తర్వాత వస్త్రాలు ఇచ్చినటువంటి కార్యమును మనము చూస్తున్నాం. వెండి అన్నది ఆత్మ సంబంధమైన అర్థంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం, దీనిలో అది నీతిమంతుడు యొక్క నాలుగ శుభ్రమైన వెండిని ఉంది. అంటే నోటి మాటలు వెండిగా ఇచ్చిపుచ్చుకోవాలి. ఒక భార్య భర్తలు అవ్వాల్సిన వారు తన యొక్క మాటలో కలిసి మెరిచి ఉండాలి. రెండవదిగా బంగారం అనేది దేనికి సంబంధించినది అంటే 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం చెప్పినప్పుడు బంగారం కంటే విలువైన విశ్వాసం అంటున్నాడు. విశ్వాసం ఎక్కడ జరుగుతుందండి? హృదయంలో, ఆత్మలో జరుగుతుంది. సరే, హృదయంలో ఆత్మలు జరిగినప్పుడు ఈ ఆత్మ సంబంధించిన ఆలోచనలో వారు ఏకం అవ్వాలి. అంటే మనస్సుకి నచ్చాలి, ఒకరికొకరు మనస్సుకి నచ్చాలి, ఆలోచన నచ్చాలి, వారి నోటి మాటలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. మూడవదిగా వివాహ విషయంలో వస్త్రం అన్నప్పుడు కిరియలను చూపిస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనంలో చేతి క్రియలకు ఆజ్ఞ వేయండి అని చెప్పి చెప్తున్నాడు. అంటే వస్త్రాలు ధరించడం అన్నది ఇక్కడ శరీర క్రియలకు సంబంధించిన విషయంగా చూపిస్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నటువంటి కార్యం ఏంటంటే ఈ వస్త్రం విషయంలో శరీరం, ఆత్మ, ప్రాణం మూడు కూడా ఈ వివాహ విషయంలో ఒక భార్య భర్తలు కలవాలండి. లేదు అంటే అది వివాహమే కాదు. శరీరం మాత్రం కలిస్తే ఏ ప్రయోజనం లేదు. శరీరం మాత్రం కలవడం వల్లనే చాలామంది సరిగా జీవించలేకపోతున్నారు. ఒక అమ్మాయి అబ్బాయి తన మాటల్లో, ఆత్మ మనస్సులో, శరీర క్రియల్లో కూడా కలిసి మెరిచి జీవించాలి. అందుకని నేను ప్రేమించమని చెప్పట్లేదు. ప్రేమకు దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆబ్రహామే తన కుమారుడికి వివాహమును చూపిస్తుంది. ఓకేనండి, కన్న తల్లిదండ్రుల వారే వివాహము చేపియాలి, దానికి లోబడాలి. సరే, ఇప్పుడు దీని నుంచి నేను నేర్పిస్తున్నటువంటి కొన్ని కార్యమును నేను మీకు అర్థం చెప్పేశాను. మీరు ఎవరైనా సందేశం ఉండే మీరు కట్టణము మీ కుమారుడు గురించి మీరే ఇచ్చి పెళ్లి చేయండి. ఇక్కడ కుమారుడు తన కూతురు తన యొక్క భార్య కొర కట్టణం ఇవ్వలేదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పిల్లలకు అంటారు మళ్ళీ నువ్వు పెళ్ళి కావాలంటే సెటిల్ అవ్వాలరా, ఇల్లు కట్టుకో, జాబు పొందుకో, అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటారు. అది చాలా చాలా తప్పు. ఆ రోజుల్లో ఎక్కువ కాలం జీవించారు కాబట్టి 40 సంవత్సరంలో ఈ సగ పెళ్ళి లేదు. ఈరోజు గవర్నమెంట్ చట్టం ప్రకారం 21వ సంవత్సరం అబ్బాయిది, 18వ సంవత్సరం అమ్మాయిది. కాలం పెరిగిపోయింది, వయసు చిన్నగా అయిపోయింది. అందు కాబట్టి 21వ సంవత్సరం పెళ్ళి అయిపోవాలి అబ్బాయికి, అమ్మాయికి 18వ సంవత్సరం పెళ్ళి అయిపోవాలి. 21వ సంవత్సరంలో పెళ్ళి అయ్యే అమ్మాయికి 18వ సంవత్సరం ఒక 3 ఇయర్స్నే గ్యాప్ ఉంటే చాలా మంచిది అనమాట. ఇలా ఉండే పెళ్ళి చేసేటప్పుడు ఈ అమ్మాయికి ఈ అబ్బాయి చేయకూడదండి, కన్న తల్లిదండ్రులు వారే అంద ఇచ్చి చేయాలి. పెళ్ళి చేసిన తర్వాత ఈసాక్ రెబేక వాళ్ళు ఒంటరిగా జీవించుకున్నారు. ఆబ్రహం దగ్గర రాలేదు. ఆబ్రహం ఇంకొక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. తల్లిదండ్రులతో ఆయనకు అవసరం లేదు, పెళ్లి చేసేవారికి అవసరం. సో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ కుటుంబాలు పోషించగలిగే విధంలో వాళ్ళు ముందుకు పోతారు. ఇప్పుడు కట్టణము అనేది మీరు పొందరాదు. ఇప్పుడు రక్షించబడిన వాళ్ళు అంటారు మీరు కట్టణమే తీసుకోవట్లేదు అంటారు. కానీ మెయిన్ లైన్ చేసే వాళ్ళు కట్టణం తీసుకుంటారు. ఇండిపెండెంట్ చర్చి వాళ్ళు కట్టణం తీసుకోమని చెప్పేసి ఏం చేస్తారంటే కారు, పొలము అట్లా రాసేమని చెప్తారు. ఏది ఏమైనా కట్టడమే కదండి. గమనించాలి. నెక్స్ట్, ఇప్పుడు చాలామంది పాస్టర్స్ కూడా పెళ్లి విషయంలో చాలా బిజినెస్గా చేస్తున్నారు. సేవకుల విషయం లేదని సరిగా అనిపించట్లేదు, ఆలోచన చేసి చేయండి. వాక్యం అంటారు కానీ ఎవరు వాక్యం ప్రకారం జీవించలేరండి. మీరు ఈ విషయంలో మాత్రం మీరు సరి చేసుకుంటే
మీకు నష్టం జరుగుతుంది ఫస్టే తెలుసు, ఎందుకంటే మీరు సంపాదించలేగా. ఇప్పుడు కొడుకును కనిపెట్టుకుంటే, ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి పెట్టినదాన్ని మీరు లైఫ్లో సెటిల్ అయిపోదామని తప్పుడు ప్లాన్ వేస్తున్నారు కదా. ఇప్పుడు ఒరిజినల్గా దేవుని ఒక వాక్యం ఏమంటుంది, మీరు అట్లా ఆశించిన కదా మీ కుమారుడు కొరకు మీరు ఆస్తిని సంపాదించిన అంటుంది వాక్యం ఏమంటుంది. మొదటి రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12:14 అంటుంది, కన్నవారికి పిల్లలు కాదు కానీ పిల్లలకు కన్నవారే ధనమును చేర్చి పెట్టాలి. అంటే ఇంత క్లియర్గా చేసి పెట్టినప్పుడు మీరు ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు. అందు కాబట్టి సమయానికి మీరు పిల్లలకు పెళ్లి చేయాలంటే ప్రతివారు వ్యాపారం చేయండి, పిల్లలు కన్నవారు మంచి ఇల్లు కట్టండి, అన్నీ చేయండి, బాగా చేయండి. పిల్లలు వయసుకు వచ్చినట్టు పెళ్లి చేశారు. ఇలా చేస్తే ఏ అమ్మాయిలు కూడా వయసు చెందిన తర్వాత ఇంట్లో ఉండవు, ఏ అబ్బాయి కూడా వయసు చెందిన తర్వాత తప్పుడు పనులు పోడు, ప్రేమ చేయని పోడు. మీరు బాధ్యత కలిగి లేదు అంటున్ననే అందరూ ప్రేమ పెళ్ళి డేటింగ్ని పోతున్నారు, అది తప్పు. ఇప్పుడు పెళ్ళి గురించి, అంటే కట్నం కాకుండా పెళ్లి చేసుకోవాలి, ఇది వాక్యానుసారం. కట్నం తీసుకొని చేసావనుకో, నువ్వు ఒక విధంగా నీ దేవుని వాక్యం నమ్మినట్టే, అందుకని కట్నం తీసుకోండి. రెండోది, ఇప్పుడు దీని గురించి నా యొక్క ఆలోచన నా జీవితం కూడా పంచుకుంటాను. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఇటువంటి సత్యమును బోధించడానికి ఎవరు లేరు, లేకుండే. అందుకని రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్లో నేను ఉండే, రచించబడిన కాలం కూడా నేను ఇండిపెండెంట్ చేసే పోలే, రోమన్ క్యాథలిక్లో ఉన్నాయి. నాకు ఎవరు బోధించలే, బోధించిన దేవుడు నన్ను రక్షణలు నడిపించారు. ఇప్పుడు నాకు నా కన్నవారు నా భార్య గురించి కట్నం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను పెళ్ళి అయి పెద్దోడయి కొంచెం కాలమైన తర్వాత సత్యం నేర్చుకున్నప్పుడు ఇది తప్పుండా మనసుకు అనిపించింది. అప్పుడు తప్పుని అనిపించినప్పుడు మనము ఒక సత్యమును బోధించాలని మన సత్యవంతులకు మారాలి కదా. అందుకని నా భార్య తీసుకొచ్చిన అమౌంట్కి 7 రెట్లుగా నేను 15 సంవత్సరముగా సంపాదన చేసి కొన్నాలనుకున్న సంపాదన చేసి ఉన్న డబ్బులతో కొనాలనుకున్న ఒక ఫ్లాట్, ఇలా మేము ఉన్నటువంటి ఈ చర్చి ఇల్లు షట్టర్ 3 కూడా ఆమె పేరుకు రాసి పెట్టేశానండి. నా పేర్లో తీసుకోలేదు, నా పేర్లో ఒక్క రూపాయి కూడా లేదు. ఎందుకంటే ఊర్లో పల్లెటూరులో మనం సువార్త కొరకు తీసుకున్న ల్యాండ్, చర్చి ల్యాండ్ కూడా సేవల్లో వచ్చిన డబ్బులు దానికి పెట్టేశాను. నా వ్యాపారంలో వచ్చిన డబ్బులు నా భార్యకి ఇచ్చేశాను. ఎందుకంటే మన ఏ విషయంలో నిష్కళంకంగా ఉండాలని. ఇప్పుడు నా యొక్క ఆలోచన ఏంటంటే, నా కుమారుడు 21 సంవత్సరం ఉన్నప్పుడు ఆమె 18 సంవత్సరం నా అమ్మాయితో పెళ్లి చేసేస్తాను, మాకు డబ్బులు కరువు లేకుండా దేవుడు కాపాడుతాడు, నడిపిస్తాడు. రెండవది ఏంటంటే, నా కొడుకుకి నా కొడుకు అమ్మాయి దగ్గర కోడల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోను. ఇప్పటి నుంచే నేను అమ్మాయిని వెతుకుతున్నాను, ఇప్పటి నుంచే అటువంటి అమ్మాయిని మనం గార్డెన్గా ఉండి అన్నీ చూడాలని. ఎందుకు ఇదని చెప్తున్నానంటే, మనము ఒక కార్యం చెప్పడానికి ముందు మనం దాన్ని పాటించాలి. నేను పాటించిన కార్యమే మీకు చెప్తున్నాను, మీరు పాటించిన ట్రై చేయండి, అది ఎంత ఆనందంగా ఉంటుందో అది మీరు ఆలోచన చేసుకోండి. అది జీవగలిగిన దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కలిగి ఉంటాయి. తర్వాత మీకు ఒక 3 కార్యమును మాత్రం నేను నేర్పిస్తానండి. దీన్ని ఒక తత్వం అని చెప్పవచ్చు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కన్నవారు తన కుమారుడికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కోడలను 3 దినాలు పెళ్లికి ముందు మీ ఇంట్లో తీసుకువచ్చి మీతో ఉండి ఆమె గుణమును మీరు చూడండి. పెళ్ళి అయిన తర్వాత విడాకులు అయ్యే దానికంటే, ఇప్పుడు చాలామంది డేటింగ్ చెప్పి కావే మొగుడుతోనే డేటింగ్ వెళ్ళిపోతున్నారు, ఎక్కడ తప్పులు అలవాటు చేస్తున్నారు. అట్లా కాకూడదండి, యథార్థంగా ఈ క్రమాలని పక్కన పెట్టేసి దేవుని క్రమానికి రండి. 3 రోజులు ఇంట్లో పెట్టేస్తే 3 రోజుల్లో మీతో పాటు మీరు అత్త మామగా కాకుండా తల్లిదండ్రులుగా మారి వాళ్ళ ప్రేమను పంచినప్పుడు ఆమె కూడా అలవాటు ఏంటో తెలుసుకొని మీరు చేసినప్పుడు మీ కుమారుడి జీవితంలో ఏ లోటు రాకుండా హాయిగా జీవిస్తారు. ఇదే సమయంలో ఈ 3 రోజుల్లో మీతో పాటే మీ కొడుకు కూడా ఉంటాడు కాబట్టి వారు ఫోన్లో వేసి ఎక్కడో ఉండి ఓ తెగ 8 గంటలు 10 గంటలు ఫోన్లో మాట్లాడి పిల్లలు కనేదానికంటే ఇంటి ముంగడ మనతో పాటు ఉన్నప్పుడు వారు ఒకరికొకరు మాట్లాడుకుంటారు, నో ప్రాబ్లం. సో క్యాషువల్గా ఉండడానికి ప్రయత్నం చేయడానికి దేవుడు కృప ఇస్తారు, అది కండిషన్తోనే ఒకరికొకరు టచ్ చేయకుండా ఉండడానికి. రెండవది ఏంటంటే, తల్లి లేకుండా ఉన్న అబ్బాయిను తండ్రి లేనటువంటి ఉన్నటువంటి అమ్మాయిను పెళ్లి చేసుకున్నప్పుడు పరీక్షించి పెళ్లి చేసుకోండి. వారి అలవాట్లు కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది, అది ఫ్యూచర్లో మీ వాళ్ళకు ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఆలోచన చేసుకోండి. 3వది,
జాతకాలు జోష్యము ఈ దినాలు చూడడం కానీ మానేయండి. ఎందుకంటే ఆ ప్రకారం దినం చూడలే, జాతకం చూడలే, ఏ నక్షత్రం చూడలే. తన సొంత ఇంటి వారు ఆ రోజు రక్షించబడిన వారు రక్షించబడలే వారు అట్లా ఏం లేదు. ఉన్నా లేకపోయినా తన పొరుగు వారి ఇంటికే పంపించాడు, తన సొంత ఇంటికే పంపించాడు. తన చుట్టాలు అంటే రెబే తన భార్యతో తోడు పుట్టిన వారు ఇంట్లోనే పెళ్లి చేసుకున్నారు ఇది కుటుంబం ఆదుకోవడానికి. సో ఫస్ట్ మీ రిలేషన్కు ప్రాముఖ్యం ఇవ్వండి, వాళ్ళు రక్షించబడినా పడకపోయినా ఓకే. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా రక్షించబడతారు. ఇప్పుడు ఆబ్రహాం రక్షించ దేవుడు నమ్మినప్పుడు ఆయన దగ్గర రానిటువంటి వారు అంటే సారయ్య వాళ్ళ అన్న వాళ్ళు రక్షించబడ్డారా దేవుడు నమ్ముకున్నారన్నది క్వశ్చన్ మార్క్. అయినా అక్కడనే పెళ్లి చేశారు, వాళ్ళు పరిశుద్ధంగానే జీవించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పిల్ల ఎవరు ఎలా రావాలని దేవుడు చిత్తమై ఉంది. దేవుడు చిత్తానికి అప్పచెప్పాడు ఆబ్రహాం. ఆ చిత్త ప్రకారమే మనం ముందుకు పోదాం. ఆ ముందుకు పోయిన ప్రకారం మనము దేవుడు సూచన చూపిస్తాడు. ఈసాకు ఇట్లా రెబెకా ఇచ్చాడు, అలా మనం పిల్లలు కూడా ఇస్తారు. ఇదే కార్యం. సో దీనికి దేవుని చిత్తమే మన ప్రాముఖ్యం తప్ప ఏ జాతకాలు దినాలు అవసరం లేదు. మీరు కార్డులో ఈ సమయం నుంచి ఈ సమయం లోపల అనేటువంటి ప్రింటింగ్ని మానేయండి. కానీ కాన్సెప్ట్ ఏంటంటే దేవుని ఒక వాక్యం క్లియర్గా అంటుంది, ఈసాకు చూసిన అమ్మాయి పురుషుడును ఎరగలేని కన్నగగా ఉన్నది అని ఈ వాక్యంలో చెలవిస్తుంది. ఇది ఒక ప్రాముఖ్యమైన కార్యం అండి. ఈ విషయంలో నేను ధన్యుడు, నాకు భార్యను దేవుడు ఇచ్చినప్పుడు ఏ పురుషుని ఎరగలేని కన్నగగానే దేవుడు ఇచ్చాడు. శీలం కలిగిన అమ్మాయిగా ఉంటే చాలండి, డబ్బు అనేది పెద్ద విషయం కాదు. డబ్బు మీరు ఎక్కువ అడిగితే శీలం కోలిపోయి కూడా డబ్బుల కొరకు కార్యం జరిగిపోతుంది. ఈ రోజుల్లో ఒక అమ్మాయి దగ్గర మనం కోరుకోవాల్సిన విషయం బైబిల్ అడుగుతుంది, ఏ పురుషుని ఎరగకూడదు. అంటే శారీరకంగా పెళ్లికి ముందు అమ్మాయి వేరే మహావాళ్ళతో సంబంధం పెట్టుకోకూడదు. అటువంటి అమ్మాయి మీ ఇంటికి మీ కొడుకుకి రావాలి. మరి మీ కొడుకు రావాలన్నప్పుడు మీ కొడుకు కూడా అలా ఉండాలి కదా, అలా మనం పెంచుకోవాలి. సో క్రైస్తవంలో ఇదన్నీ అర్థం కాలే. కాబట్టి ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్టు జీవించేసి కృపాయుగం అని చెప్పి కృపాయుగంలో గ్రేస్ టీచింగ్లో పోయి అన్ని ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. అదే కుదరనే కుదరదు. మీరు ఏ విధంగా జీవించినా దేవుళ్ళు లెక్క చెప్పాలి. వాక్యానుసరం జీవిస్తేనే మీరు ముందుకు పోతారు. అందుకాబట్టి కట్టణం తీసుకురాదు, కట్టణం ఇచ్చే పెళ్లి చేయాలి. మీ అబ్బాయి మీ అమ్మాయికి, అబ్బాయి కోడలికి ఇవ్వాలి. అబ్బాయి కొరకు మీ కోడలికి మీరే ఇవ్వాలి, ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. అమ్మాయికి మాత్రం కండిషన్, ఆమె శీలం కలిగి ఉండాలి, ఏ పురుషుని ఎరగలేకుండా ఇలా ఉండాలండి. ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ దేవునికి మహిమ కలుగును కాక. ఇది చాలా అనుకుంటున్నాను, లింక్ చూడండి. దీని కంటిన్యూ మెసేజ్ దానిలో ఎక్కువ మీకు చెప్పబడి ఉంటాయి. ఆశీర్వదించబడి దీవించబడి ఎల్లప్పుడూ సుఖముగా విడాకులు లేకుండా గొడవలు కొట్లాట్లు లేకుండా అన్ని కన్ని ఎక్కువగా దేవుడు సంతోషంగా జీవించండి. దేవుడు దీవించును కాక. ప్రైస్ లాడ్.